ఆరని కుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం అంటూ శివాలయంలో కార్తీక దీపాలు వెలిగించారు మహిళా భక్తులు. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా చలికాలంలో వేకువజామున లేచి చన్నీళ్లతో స్నానం ఆచరించి తెల్లవారుజామున 3 గంటల నుండి పలు దేవాలయాలలో పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని పూజలు నిర్వహించారు. సంవత్సరం మొత్తంలో కార్తీక మాసంలో భక్తులు ఎంతో ఇష్టంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి తమ కోర్కెలు తీర్చుకుంటారు. జిల్లాలోనే స్వయంభూగా పిలువబడుతున్న శ్రీ నిమ్మమహేశ్వర స్వామి దేవస్థానంలో వెలసిన స్వామివారి దర్శనం చేసుకునేందుకు చలిలో పెద్ద ఎత్తున క్యూలో నిలబడ్డారు. స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తూ భక్తులు ఉన్నారు. మొదట ధ్వజస్తంభం దగ్గర కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి అభిషేకాలతో పూజలు చేయుటకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మాసంలో రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు వచ్చి దేవుని దర్శనం కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. అంతేకాకుండా సకలమాల ధారణ వేసిన భక్తులు కూడా ప్రత్యేక పూజలు చేశారు. శివాలయంలో ప్రక్కనే ఉన్న అయ్యప్ప దేవస్థానంలో కూడా కార్తీక మాసం సందర్భంగా మాల ధరించిన స్వాములు మరియు భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని ప్రత్యేక పూజలు చేసి తమ కోర్కెలను తీర్చుకున్నారు. అనంతరం దేవస్థానం వారు ఏర్పాటు చేసిన తీర్థ ప్రసాదాలను భక్తులు భక్తి శ్రద్ధలతో స్వీకరించారు. చేరనీ